స్తోత్రం. గౌరవనీయులు సభాధ్యక్షులు కళ్యాణ్ గారికి, దాసరి గారి కుటుంబ సభ్యులు రఘునాథ్ గారు, దాసరి అరుణ్ కుమార్ గారు, ప్రభు గారు, హేమలత గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు, బాలకృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారు, కార్పొరేటర్ కాజ సూర్యనారాయణ గారు, అంబికా కృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని వెంచేసినటువంటి సోదరి సోదరుమణులు, మీడియా మిత్రులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు దాసరి గారి విగ్రహ ఆవిష్కరణ మరి ఈ ప్రాంగణంలో చేయడం అనేది నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి సందర్భం. చరిత్ర ఉన్నంత వరకు మరి వారు ఉండాలి అన్నటువంటి సంకల్పంతోనే మరి నిర్ణయం తీసుకోవడం నిజంగా గర్వకారణం అని చెప్పి నేను కళ్యాణ్ గారికి, వారి మిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మనుషులు చనిపోవడం, బతకడం, చనిపోవడం, పుట్టుక, ఆ తర్వాత మరణించడం సర్వసాధారణమైనప్పటికీ కొంతమంది వ్యక్తులు చరిత్రలో మిగిలిపోతారు. బట్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మెడ్రాస్ నుంచి హైదరాబాదు రావడానికి ప్రధానమైనటువంటి కారకుడు దాసరి నారాయణరావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా అందరూ వారి యొక్క ప్రొఫెషన్ని దృష్టిలో ఉంచుకొని ఇతరాతర కార్యక్రమాలు చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ దాసరి నారాయణరావు గారు అట్లా కాకుండా ఇండస్ట్రీకి ఏది జరిగినా కానీ అక్కడ టెక్నీషియన్ కానీ, నటీనటులు కానీ, కార్మికులు కానీ, ఎవరికి ఏ ఆపద ఉన్నా కానీ కేర్ ఆఫ్ అడ్రస్ దాసరి నారాయణరావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అటువంటి మహనీయుడు ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ కాదనకుండా ఆ సమస్యని పరిష్కారం చేసుకోవడం. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో మరి ఇండస్ట్రీలో చాలామంది ఈ మధ్యకాలంలో గుర్తు చేసుకుంటారు, గురువు గారే ఉంటే మనకి ఈ యొక్క సమస్య ఉండేదా అనేటువంటిది చాలా సందర్భాల్లో అందరూ మాట్లాడుకుంటున్నటువంటి విషయం. కాబట్టి ఏదైనా కానీ తన భుజస్పందాలపై వేసుకొని ఒకవేళ తను పరిష్కరించేది తను పరిష్కరించడం లేదు, ప్రభుత్వానికి సంబంధించి ఉంటే మాకు ఫోన్ చేసి తమ్ముడు ఇది చేయాలి అని చెప్పి ఆ విధంగా మాట్లాడి చేపించేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం దాసరి నారాయణరావు గారిని ఎవరు మరవలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మిత్రులు, ఈ మధ్యకాలంలో డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి శంకర్ గారు వారి యొక్క కమిటీ నిర్ణయం తీసుకొని మరి వారు చనిపోయినటువంటి ఈ రోజుని డైరెక్టర్స్ డేగా నిర్ణయించడం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారి బర్త్డేని పురస్కరించుకొని కాబట్టి దాసరి నారాయణరావు గారు వారికి ఉన్నటువంటి ఆ పర్సనాలిటీ కానివ్వండి, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, మరి తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు వారు పరమపదించినటువంటి వెంటనే ప్రభుత్వ లాంఛనాలతో వారి యొక్క అంత్యక్రియలు చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం మనం చూడటం జరిగింది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులని మనం ఎప్పటికీ మరవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా చరిత్ర ఉన్నంత వరకు దాసరి గారు మన మధ్యలోనే ఉంటారు, ఏ ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్నా కానీ మరి గురువు గారిని అభిమానించే వాళ్ళగా మేము కూడా మీతో పాటు ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.